ఓటింగ్స్ కదా, ఎవరు ఇక్కడ ఎవరి చేతులు లేదు చేయదు అనేది. అవునా? ఉండదు ఓటింగ్ లైన్స్ కదా అని మీరు అంటున్నారు. మా టీవీ నాగార్జున గారు అమర్దీప్ సపోర్ట్ చేస్తున్న బయట టాక్ నడుస్తుంది. ఏమో చెప్పలేం కదా ఓటింగ్ లైన్స్. ఓటింగ్ లైన్స్ ప్రకారం జెన్యున్ రియాలిటీ షో అన్నప్పుడు, జెన్యున్ గా అన్నప్పుడు వాళ్ళు జెన్యున్ గానే చేస్తారు. చెప్పినప్పుడు చెప్పరు. అర్జున్ బాట కొడుతున్నప్పుడు ఎందుకు వీళ్ళు కూడా కొట్టచ్చు కదా, ప్రశాంత్ గారు కూడా కొట్టచ్చు కదా, ప్రియాంక సపోర్ట్ చేయాలి. ఏమన్నారు ప్రశాంత్ గారు, నేను సపోర్ట్ చేస్తాను, నేను క్యాప్టెన్ చేసే బాధ్యత నాది అన్న అన్నాడు. మరి అన్నటప్పుడు బిగ్స్ గేమ్ లో కొడితే ఆయన అయ్యేవాడు కదా, ప్రియాంక బిగ్స్ గాని కొడితే టవర్ గాని కొడితే ఆయన అయ్యేవాడు కదా. సపోర్ట్ లేక క్యాప్టెన్ అవ్వలేదు, తనకి సపోర్ట్ ఉంటే అయ్యేవాడేమో కదా. నాగార్జున గారు సారీ చెప్పించారు కదా పల్లవితో, ఇట్లా పల్లవ ప్రసాద్ సారీ చెప్పించాడు. మరి అమర్దీప్ కరిచేసాడు, అన్ని తీసుకెళ్తాడు, మరి ఎందుకు సారీ చెప్పలేదు? సారీ చెప్పలేదు, సారీ చెప్పేద్దా. అప్పుడు ఒక విషయం, ఒక మనిషి ఆల్రెడీ హీటో మూమెంట్ ఉండడం, దాన్ని రెచ్చగొట్టడం కరెక్ట్ అంటారా మీరు? రెచ్చగొట్టడం కరెక్ట్ అంటారా? మంచుకున్నప్పుడు రారా ఓరే పోరే అన్న పిలుచుకోవచ్చు. ఏమైనా గేమ్ పాయింట్ వచ్చేసరికి రా అనుకో, రా అనుకో, రా అనుకో. నువ్వు నా తమ్ముడు, ప్రతి సెకండ్ ప్రతి మనిషి ఒకే రకంగా ఉండరు కదా. సో అదే గేమ్ హీటో మూమెంట్ అట్లా జరిగింది తప్ప తనకు కూడా సారీ చెప్పాడు కదా పల్లె ప్రశాంత్ కి. నాకిస్తే మీకు సమస్తాలండి, ప్రాబ్లం ఏం లేదు. కప్పుడు తను కాదు, అదేంటంటే చైల్డిష్ బిహేవియర్. తను కూడా ఈ స్టాఫ్ అని ఇప్పుడు కదా, ఇప్పుడు నా వాళ్ళకన్నదే నేను చూసుకుంటా. అప్పుడు పల్లవ ప్రశాంత్ ఇంకా యావర్ గారు ఇంకా శివాజీ గారు వీళ్ళు ముగ్గురు ఎట్లా ఉండేవారు, అదే విధంగా తనని తీసుకెళ్లి ప్రియాంక ఇచ్చారంటే మొత్తం తను తెలియలేదుగా. వన్ వార్డ్ లో అమర్దీప్ కి నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? వన్ వార్డ్ లో చెప్పేదేం లేదు, అది వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు నచ్చింది వాళ్ళు అనుకుంటున్నారు. వచ్చేవాడు గుచ్చేవాడు అని కాదు, చైల్డిష్ అంటే తెలుసుకొని మాట్లాడండి. చైల్డిష్ అంటే చిన్న చిన్నపిల్లల మనస్తత్వం, అమ్మా బయట కెప్టెన్ అయిన తర్వాత విన్నర్ అయినంత బిల్డప్ ఇస్తున్నాడని అంటారు, ఎంతవరకు నిజం? అగ్రెసివ్ ఫీల్ అవుతున్నాడు అని చెప్పి అనొచ్చు, కానీ అంత అగ్రెసివ్ ఫీల్ అవసరం అవసరం లేదు కదా. కెప్టెన్ అంటే అందరిని ఒకలాగా మంచిగా చూడడం, అగ్రెసివ్ ఫీల్ అవడం కాదు కదా. లాస్ట్ సీజన్ చెప్తారా? కొంతమంది ఎద్దుల్లాగా ఎదుగుతారు కానీ ఏం చేయాలో తెలియదు. చెప్పండి, మీరు చెప్పింది చైల్డిష్ అన్నారు, కరుస్తారు చిన్నపిల్లలు. ఒకవేళ పల్లె ప్రశాంత్ విన్నర్ అయితే మీ అభిప్రాయం? పల్లె ప్రశాంత్ విన్నర్ అయితే ప్లీజ్.